ఏపీ ప్రభుత్వం పాడిన పాటే మళ్ళీ పాడింది. పెన్షన్ విషయంలో పోరాటం చేస్తున్న ఉద్యోగులకు తమ నిర్ణయాన్ని బల్లగుద్ది మరీ చెప్పింది. ఓపీఎస్ ముగిసిన అధ్యాయమంది ఎవరెన్ని చేసినా తాము ఇచ్చేది జీపీఎస్ మాత్రమేనని తేల్చేసింది. ఏపీలో పెన్షన్ పై పీటముడి వేడడం లేదు. ఉద్యోగులు ఎన్ని పోరాటాలు చేసినా ఎంత బతిమిలాడినా ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమైన మంత్రుల కమిటీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సిపిఎస్ కంటే ఎక్కువ లబ్ధి కలిగేలా జీపీఎస్ ను రూపొందించామని తెలిపింది. సిపిఎస్ కంటే జీపీఎస్ ఎలా మెరుగైనదో వివరిస్తూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ మేరకు సిపిఎస్ పోరాట సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స, బుగ్గన సమావేశమయ్యారు. అయితే ఓపీఎస్ మినహా ప్రత్యామ్నాయాలకు అంగీకరించేది లేదని సంఘాల నేతలు తేల్చి చెప్పారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ రిటైర్ అయ్యే ఉద్యోగికి సిపిఎస్ వల్ల జరిగే లబ్ధి, జీపీఎస్తో కలిగే ప్రయోజనాలను మంత్రులు వివరించారు. ఉద్యోగి చివరి మూల వేతనంపై 33% పెన్షన్ లభిస్తుంది. 10 ఏళ్లు సర్వీస్ పూర్తయితే కనీసం 10,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. దీంతోపాటు జీపీఎస్లో ఫ్యామిలీ పెన్షన్, ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు తెలిపారు. జీపీఎస్లో ఫ్యామిలీ పెన్షన్, ప్రమాద బీమా కూడా ఇస్తామన్నారు. సిపిఎస్లో ఎంత పెన్షన్ వస్తుందో తెలియదని, జీపీఎస్లో మాత్రం పెన్షన్పై స్పష్టత ఉంటుందని తెలిపారు. అలాగే సిపిఎస్లో లేని ఈహెచ్ఎస్ను జీపీఎస్లో చేర్చామన్నారు. తాము జీపీఎస్ పైనే ముందుకు వెళ్తున్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. జీపీఎస్కు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల నేతలు నిర్మహమాటంగా తోసిపుచ్చారు. తమకున్న అవకాశాలు, పరిస్థితులను బట్టి గతంలో ప్రతిపాదించిన జీపీఎస్లో మరిన్ని మార్పులు చేశామని మంత్రి బొత్స చెప్పారు. ప్రభుత్వం ఇంతకన్నా చేసే పరిస్థితిలో లేదని కూడా ఉద్యోగ సంఘాలకు చెప్పామని తెలిపారు. సిపిఎస్ రద్దుకు సంబంధించి తొందరపడి ఒక మాట చెప్పామని అన్నారు. 5 కోట్ల మంది ప్రజల్ని కూడా చూసుకోవాలన్నారు. ఉద్యోగులపై కేసుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగ సంఘాలు అన్ని ఉద్యోగస్తులు అందరూ కూడా దాన్ని, ఇది మాకు ఆమోదయోగ్యంగా లేదు, ఇది మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పిన వాళ్ళ ఎక్స్ప్రెషన్ భావంతో ప్రభుత్వం ఏకీభించి దానికంటే మెరుగైన మరి గ్యారంటీ స్కీమ్ తేవాలని చూస్తుంటే జీపీఎస్ ఇంతకుముందు ప్రపోజ్ చేశాం. దాని మీద కూడా సంఘాలతో చర్చించాం. పలు దఫాలుగా ఆ చర్చల్లో వచ్చిన కొన్ని అంశాలని, ప్రధానమైన అంశాలను తీసుకుని మళ్లీ వీటిని కూడా వాటిని క్రోడీకరించి ఈ రోజుని ఫైనల్ డ్రాఫ్ట్ ని సంఘాలకి వచ్చి దాన్ని ప్రింట్ చేయడం జరిగింది, చూపెట్టడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపీఎస్ అమలు చేస్తే బాధ్యతారాహిత్యమే అవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని కూడా ప్రయత్నించామన్నారు. ఇప్పుడు పరిశీలిస్తే కష్టసాధ్యం అనిపించిందని అన్నారు. భవిష్యత్తు తరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుందని తెలిపారు. ఉద్యోగికి నష్టం జరగకుండా జీపీఎస్లో చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత అవసరమైన భద్రత ఇవ్వదు అనే విషయాన్ని, ఆ వాస్తవాన్ని పూర్తిగా గుర్తించిన ప్రభుత్వం, అట్ ది సేమ్ టైం పాత సిస్టమ్కు పోవడానికిన్న దానివల్ల జరిగే భారీ నష్టం అనను, లేదా ఫ్యూచర్లో జరగబోయే మంత్రి స్టేట్కు రాబోయే విపత్తు లాంటిది ఆర్థిక పరంగా, ఆ బరువు మోయలేని బరువు వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్య మార్గంగా ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తెచ్చిన విషయం అందరికీ తెలుసు. నిజంగానే ఇవ్వగలిగి ఉంటే చేద్దామనే, అలాంటప్పుడు ఓపీఎస్ అనౌన్స్ చేస్తే ఇంత డిస్కషన్స్ అనవసరం, ఉద్యోగులు బాధపడాల్సిన అవసరం లేదు, ఓపీఎస్ ఇచ్చేస్తే ఇంత చర్చల మీద చర్చలు జరగాల్సిన అవసరం లేదు. అది ఇవ్వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నిన్ననే చదివాను ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం ఇప్పుడు 20,000 కోట్లు ఎంతో పెన్షనర్ల భారం ఉంటే ఇది రేపు 31 వచ్చేసరికి 34,000 కోట్లు అవుతుందని. ఇంకా ఎంతైనా పెట్టచ్చు, తప్పులేదు, కానీ టోటల్ స్టేట్ బడ్జెట్ దీన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఫ్యూచర్ రెవెన్యూస్ వాటిని దృష్టిలో పెట్టుకుంటే మోయలేని బరువు కాబట్టి ఈ ఆలోచన చేయాల్సి, అది ఇప్పుడు చేసింది కాదు.
ఓపీఎస్ విషయంలో ప్రభుత్వం మండి వైఖరి వేడాలని తమకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జీపీఎస్ అంటూ ప్రభుత్వం ఏదో చెప్తుందని కానీ ఓపీఎస్ కు ఏ రకంగానూ సమానం కాదని ఉద్యోగులు స్పష్టం చేశారు. మరోవైపు సిపిఎస్ జీపీఎస్ పై చర్చలకు వచ్చేది లేదని మంగళవారమే స్పష్టం చేసిన సిపిఎస్ ఉద్యోగ సంఘాలు బుధవారం మంత్రుల కమిటీతో భేటీని బహిష్కరించాయి. సమావేశానికి రాలేమని సచివాలయంలో జీఏడీ కార్యదర్శికి లేఖలు అందించారు. ఏపీ జేఏసీ అమరావతి కూడా ఈ భేటీని బహిష్కరించింది.